ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు అనేవి రగులుతున్నాయి. ఏ విధంగా చూడవచ్చు అంటే మీరు కూడా ఇంక మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు అని చెప్పి తెలుస్తుంది. అది ఎట్లా చూడాలి మరి? సీనన్న అభివృద్ధి చూసి వచ్చినాం మేము, అందులో ఆశ్చర్యం ఏం లేదు. సీనన్న మాకు అప్పటి వరకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచిన మాట వాస్తవం, కానీ మాకు ముందుకు వెళ్ళడానికి మాకు నాయకుడు అనేటోళ్ళు కరువు అయిపోయారు ఒక టైంలో. ఆ టైంలో ఏం చేయాలో మాకు దిక్కు తోచలేదు. నన్ను నమ్ముకున్న ప్రజలు ఉంటారు, 700 నుంచి 800 మంది ఓట్లు వేసినారు నాకు. వాళ్ళకు నేను జవాబుదారితనంగా ఉండాలి. వాళ్ళు నాకు మళ్ళీ ఓటు వేయాలన్నప్పుడు ఖచ్చితంగా వాళ్లకు నేను చెప్పే సమాధానం, వాళ్లకు నేను చేసే పని, వాళ్లకు నా ఓటు సద్వినియోగపరుచుకున్నా అన్న ఫీల్ కలగాలి వానికి. అట్లాంటి టైంలో ఏం చేయాలన్న నిర్ణయంతో నేను నా స్వతహా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి నా వార్డు చాలా అభివృద్ధి చేసుకున్నాను. రేవంత్ రెడ్డిపై, రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడు అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా ఆయన ఓ పార్టీకి వెళ్ళి పోరాడుతున్నాడు, చూద్దాం ఎవరైతే ప్రజాక్షేత్రంలో ఎవరైనా పోరాడవచ్చు, ఎవరన్నా దానిలాడవచ్చు, చూద్దాం ఏమవుతుందో. ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నేను అంటున్నాడు, మేము మాది మా టీం మాకుంది, సో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రజలు ఉన్నారుగా, చాలామంది కూడా ఇప్పుడు మైనంపల్లి కావచ్చు, ఇంకా రేఖా నాయక్ కావచ్చు, ఆయన హస్బెండ్ ఇప్పటికే చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు చాలామంది అసంతృప్తిగా ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని రోజుల్లో మా యొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తాం అంటున్నారు. ఇదంతా కూడా తిరుగుబాటు కాదా? మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే సూచనలు కూడా ఉన్నాయి, ఇది ఏ విధంగా చూడొచ్చు? ఇది బీఆర్ఎస్ పార్టీకి మైనస్ కదా. వచ్చిన వాళ్ళని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఏం పోరాడుతుందండి? ముందు వాళ్ళు తెవ్వాలి, ఫ్యాక్టరీ అంటారు కదా ఎప్పుడన్నా కానీ, రాజకీయ నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అంటారు కదా, ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ అయిన వాళ్ళని ఎందుకు తీసుకుంటారు? మీరు ఫ్యాక్టరీ తయారు చేయండి బాస్, మీ దగ్గర ఉంది కదా ఫ్యాక్టరీ. మేము తయారు చేసిన వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ మేము కలుపుకొని చేస్తాం, ఏం చేస్తాం? ఆయనకి ఏదో ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది, ఆ కోరిక నిలబడలేకపోయి ఉంటుంది. మన కేసీఆర్ వాళ్ళకి హామీ కూడా ఇచ్చింటాడు, దాని నుంచి సాటిస్ఫై లేకపోయి ఉండొచ్చు. దాని నుంచి అసంతృప్తి రావడం రెండు మూడు తల కామన్ సార్. అది మరీ అంత పర్ఫెక్ట్గా 100% ఉండాలని ఎక్కడ లేదు, అసలు జరగదు. అది రేపు పొద్దున రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేయమనండి, గాదిబౌండ్ ఎట్లా కొట్టుకుంటారో చూస్తాం. మనం అందరం చూస్తుంటాం కదా, టీఆర్ఎస్ పార్టీలో 115 సీట్లు కేటాయించి ఒక్కరితోటి ఒక 2-3 తోలుల ఇట్లాంటి అసంతృప్తి జాలా జరగదు. మిగతా తోడు ఎక్కడ అసంతృప్తి లేకుండా ఎవరంతా వాళ్ళు పనిచేసుకుంటున్నారు. 2 నెలల ముందు 3 నెలల ముందు ఏ పెద్ద మనగాడైనా వదలడు అసలు. అంత పెద్ద పార్టీ ఇంత పెద్ద పార్టీ అనుకున్న వాళ్ళు ఇప్పటివరకు ఒక్క పేరు డిసైడ్ చేయలేకపోయారు. వాళ్ళే చేయలేనప్పుడు వీళ్ళతోటి తీసుకొని వచ్చి మేము వెళ్తామంటే ఇంకా వీళ్ళు మిగతా వాళ్ళ పరిస్థితి ఏమై ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. 100% ఉంటారు, 100% ఉంటారు. ఒకవేళ ఎక్కడన్నా జరిగితే 1-2 ఏమైనా జరగవచ్చు, ఎందుకంటే అక్కడున్న ఫోర్స్ని బట్టో లేకపోతే అక్కడున్న వాతావరణాన్ని బట్టో అక్కడున్న జన సమీకరణల నుంచో కుల సమీకరణల నుంచో ఏదో ఒకటి. అది వాళ్ళ పర్సనల్ విషయం అవును అనుకుందాం. ఇప్పుడు ఇచ్చేసిండు కదా ఆల్రెడీ, నేను అన్నది అదే 115 మంది వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు అని చెప్పేసినాం. ఇంకా వాళ్ళ లైంగిక వేధింపులు అన్నీ అందులోకి వచ్చేసినాయి కదా. ఇంకా నేను ఎందుకు ఒప్పుకుంటా? నేను ఒప్పుకోలేదు, ఆయన కూడా ఒప్పుకోలేదు. నిరూపణ అయిన రోజే కదా, శిక్ష పడ్డ రోజే కదా అదే నేరం చేసినట్లు చెప్పేది. వీళ్ళ ప్రతిష్టను ఖరాబ్ చేయడం కోసమో లేకపోతే ఎక్కడనో ఇరికించేసి ఈయనని లాగాలడం కోసం చేసి ఉండొచ్చాను ఎందుకు అనుకోకూడదు? ఇవన్న డ్యామేజ్ చేయాలి, ఎక్కడ తిరిగి ఈయనని డ్యామేజ్ చేయడం వల్ల వస్తారు. ఈరోజు మా శ్రీనర్ మీద చేసింది అదే, ఆయనని ఎదుర్కోలేకనే డ్యామేజ్లు చేస్తున్నారు తప్ప నిజంగా అయిపోతే నువ్వు జనంకి రండి, జనంలో పోరాడండి. పర్సనల్గా ఎందుకు పోతున్నారు మీరు? అది మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, మేము ఎట్లా చెప్తాం? మాకు ఎవరైనా ఓకే, మేమందరం ఏ మా ఇద్దరిట్లో ఎవరైనా ఓకే, వాళ్ళిద్దరిట్లో ఎవరైనా మాకు ఓకే, దాంట్లో ఏం సంబంధం లేదు. అది పెద్దవాళ్ళకి సంబంధించిన విషయం, నేను చెప్పలేను. అది కరెక్టే, కానీ కేసీఆర్ ఉన్నంతవరకు మాకు కేసీఆరే సీఎం. కేసీఆర్ ఉన్నంతవరకు కేసీఆరే సీఎం మాకు. తర్వాత ఏం జరుగుతుందని కేసీఆర్ పార్టీ అధిష్టానం ఉంది, పెద్ద సార్ ఉన్నాడు, పెద్ద సార్ చూసుకుంటాడు. నచ్చలే కేటీఆర్ ఈస్ జేమ్స్ బాండ్ అన్నిట్లో, ఏ దాంట్లో అయినా కానీ ఆయన నడవడిక కానీ, ఆయనతో ఉండే ప్రణాళిక కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన ప్రజలకు వెళ్ళే దూసుకువెళ్ళే తత్వం కానీ, ఒక విషయం గురించి అవగాహన ఉండి కానీ, సగంలో ఆపేయచ్చు ఫుల్ ఆపేయచ్చు అట్లా ఎందుకు అనుకోవాలి సార్? ఫస్ట్ ఒకసారి మనం కాళేశ్వరం కడుతున్నాడు, పాలమూరు ఎత్తిపోతల సంగనాకి ఇచ్చేసిండు, కాలేదు కుదరదు అన్నాడు, ఈరోజు రన్ అయ్యి వాళ్ళు అంటారు నీళ్ళైతే వస్తున్నాయి కదా, మీకు తెలియదా?
వాళ్ళు అంటున్నారు. అరే కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం పెట్టిండు, కేసీఆర్ ఇంటి బాత్రూమ్కి కూడా పెట్టిండు అంటాడు. ఎవడు నమ్ముతాడు? జనం ఎందుకు నమ్ముతారు? అది జనంకి తెలియదా? ఆ నీళ్ళు ఎక్కడ పోతున్నాయి? జనం చూసలేరా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని కేసీఆర్ ఫామ్ హౌస్కి వేసుకుంటాడా? ఎంత పిచ్చోడు అయితే అంటాడు అన్నమాట. తప్పది, ఏదైనా ఉంటే నిరూపించాలి. ఏడవోతలేవు, ఎందుకోతలేవు అని. మరి ధాన్యాలు బాగా విరిగిపోయి ఒడ్లన్నీ మనం ఏడబెట్టుకోలేదు, మనం దాంట్లాడుతుంటే నీళ్ళు వచ్చేసి కేసీఆర్ ఫామ్ హౌస్కి వస్తే కేసీఆర్ ఫామ్ ఎంతగానం పండిస్తాడు? ఓ గుక్కడి నీళ్ళు తాతాడు, ఓ చెంపటి నీళ్ళు తాతాడు, ఓ బిందెడు నీళ్ళు తాతాడు, అన్నీ ఆయనే తాతాడా? ఏం చేసుకుంటాడు?